మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆనందాతులకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బుద్ధి లేని వాళ్ళు మదన పల్లికి టమోటాలు వెయ్యరు, సంతోషం. నేను గతంలో చెబుతూనే ఉన్నాను మీకు, అన్న మన పంట మన ఇష్టం, డబ్బులు ఊరికే రావు, పంటలు కూడా ఊరికే రావు. నాలుగు మార్కెట్లు ఫోన్ చేయండి, మీకు ఎక్కడ గిట్టుబాటు ధర ఉంటే అక్కడికి వెళ్ళమని నేను పదే పదే చెబుతున్నాను. అయినా మళ్ళీ ఎలాంటి కామెంట్లు పెడుతున్నారు మీ ఇష్టం అన్న. మండి వాళ్ళు కాయలు కొంటున్నారు, ఇక ఎలా రేట్లు పోతాయి బ్రో కామెంట్ సమాధానం చెప్పు. రెడ్డి రాణి గారు, మార్కెట్లో చాలామంది వ్యాపారులు ఉన్నారు, తమిళనాడు వ్యాపారులు విపరీతంగా ఉన్నారు. మొత్తం మండి వాళ్ళు 37 మండీలు ఉండే మార్కెట్లో వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తారా? ఇది చాలా తప్పు. మీకు ఒకవేళ మండి వాళ్ళు వ్యాపారాలు చేస్తే కూడా డౌన్ మూమెంట్ ఉండేప్పుడు వాళ్ళు రైతుకు నష్టం జరగకూడదని ఎక్కువ రేట్లు కొంటారు. అది కూడా ఉంది, అది కూడా మీరు గ్రహించాలి. కానీ మొత్తం మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు చేయరు. మీకు కూడా తెలిసి ఉంటుంది, మార్కెట్కి వచ్చి ఉంటే బహుశా మరొక అడుగు పరిశీలిస్తే తనకల్లో కొత్త తోటలు 20 ఎకరాలు ఉందన్న 10 డేస్లో శాంపుల్స్. ఇక తనకల్ మండలం సిఆర్పల్లి విలేజ్లో 30 ఏకర్స్ శాంపుల్ నెక్స్ట్ 50 డేస్, 15 రోజుల్లో తనకల్ మండలం 30 ఎకరాలు ఉన్నాయి, శాంపుల్ పడుతుందని అర్ధాత కామెంట్ చేయడం జరిగింది. ఇక మనం మరొక అడుగును పరిశీలిస్తే మదనపల్లి ఘోరం మొలకల చెరువు వరం. ఇవాళ మొలక చెరువు మాట్లాడితే నిన్న ఇవాళ ధరలు భారీగా వెళ్ళి ఎవరు ఊహించలేదు. దానికి సంబంధించి కారణాలు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక ఎంపీఎల్కు పూర్వ వైభవం కోల్పోతుందన్న మొలకల చెరువు బెటర్. గతంలో అంగల్ మార్ట్ గురించి కూడా ఇలా కామెంట్లు పెట్టారు, అంగల్ మార్కెట్ భారీగా ఉంది, మదనపల్లి మార్కెట్ లేదని చెప్పి. కానీ అన్న ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, మదనపల్లి మార్కెట్ అన్నది సంజీవిని లాంటిది. ఇది ఎవరే మలుగున్న ఎలాంటి కామెంట్లు పెట్టినా మదనపల్లి మార్కెట్ చిరంజీవి. ఇక మనం మరొక పరిశీలిస్తే నారాయణ స్వామి గారు, హాయ్ అన్న, ఇదే రేట్ జనవరి 25 వరకు ఉంటే చాలన్న, నీ సమాధానం పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్పన్న. జై ఎన్టీఆర్ తేజ సయ్య షాతాజ్ బ్రో. గత 2 రోజులుగా ధర తగ్గిన సంగతి మీకు ఎంత తెలిసిందే. అయినా సుబ్రహ్మణ్యం గారు అన్నదాత ఇవే రేట్లు ఉన్నా కూడా చాలని కామెంట్ పెట్టారు. ఆ దేవుడు కరుణించాలి, కాలం అనుకూలించాలి, అన్నదాతలకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఇక మన మరొకడు పరిశీలిస్తే ఇంటర్నెట్ ఫ్యాన్స్ గారు, మా సైడ్ విలేజ్కి 1-2 ఏకర్స్ అంతే అన్న ప్రజెంట్. ప్రస్తుతం అయితే మా పల్లెల్లో 1-2 ఎకరాలు మాత్రం ఉన్నాయి, డిసెంబర్లో అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఓడిసి మండలంలో టమోటా తోటలు వాళ్ళ పల్లెల్లో అయితే 1-2 ఎకరాలు మాత్రం ఉన్నాయి అంటున్నారు. కానీ డిసెంబర్లో అయితే ఓడిసి మండలంలో తోటలు ఎక్కువగా ఉన్నాయి అని ఆయన కామెంట్ చేయడం జరిగింది. మన ఇండియా పాపులేషన్కి ప్రజెంట్ తోటలు తక్కువే. తోటల సమాధానం చెప్పమంటే ఆయన మన జనాభాతో లెక్క వేసి జనాభాతో పులిసి తోట తక్కువే అని చెప్పి మంజు గారు కామెంట్ చేయడం జరిగింది. ఇంకా 10 రోజుల్లో అనంతరం మార్కెట్కి స్టాక్ తగ్గుతుంది, రేట్స్ విషయం మాత్రం తెలియదు. రమేష్ గారు, గతంలో కూడా రమేష్ గారు అనంతరం మాట దిమ్మతి భారీగా తగ్గుతూ కామెంట్లు పెట్టారు. అక్కడ ఏదో ఊహించిన విధంగా 100,000 దిమ్మతి వచ్చింది. కానీ 10 రోజులు స్టాక్ తగ్గుతుందని ఆయన కామెంట్ పెట్టారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక అన్న కళ్యాణదుర్గంలో 10% మాత్రమే తోటలు ఉన్నాయి. మరకాడు పరిశీలిస్తే అన్న పెద్ద మండ్యం వెలిగల్లో కాయలపల్లిలో 30 ఎకరాల టమోటా న్యూ తోటలు ఉన్నాయన్న. అంగల్ ఏరియాలో కటింగ్ తోటలు 15 డేస్లో క్లోజ్, 30 డేస్లో తోటలు చాలా తక్కువ, ప్రజెంట్ ప్లాంటేషన్ జరగలేదు రెడ్డి గారు. రీజన్ ఈజ్ ఫెస్టివల్ డేస్, ఎవరు టమోటా కటింగ్ చేయలేదు, సో లాస్ట్ 3 డేస్ హెవీ స్టాక్, ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ విల్ పికప్ అగైన్ రేట్స్. పండగ వల్ల ఎవరు తోటలు కోతలు పెట్టలేదు, ఒక్కసారి ఎంత కోతలు పెట్టడం వల్ల దిగుమతి భారీగా పెరిగింది, మళ్ళీ దిగుమతులు తగ్గుతాయి. సోమవారం నుంచి ధరలు మళ్ళీ పుంజుకోవచ్చు నేను కామెంట్ చేస్తున్నాను. కాకపోతే కొత్త కాయలు కూడా ఆరంభమయ్యాయి, మరి చూద్దాం ఏదేమైనా అన్నట్టు 2-3 రోజుల్లో ఈ విషయంలో మనం క్లారిటీ రాగలము. ఇక మనం మరొకడు పరిశీలిస్తే యూజర్ గారు, అన్న టమోటా తోటలు బాగా రావడం లేదు, మంచుకి మా సైడ్ తక్కువగా ఉన్నాయి కటింగ్ తోటలు. ఇక అట్ట వెన్నపూస గారు, మాది పులివెందల, ఇంకా ఇక్కడ ఇంకో 10 డేస్లో కొత్త తోటలు బాగా ఉన్నాయి, కుప్పం ఏరియాలో తక్కువ ఉన్నాయి, వై రేట్స్ ఆర్ డౌన్, మే ఐ నో ద రీజన్. మంజు గారు, ఏం లేదన్న, దిగుమతి ఒక్కసారి అన్ని మార్కెట్లు భారీగా పెరిగింది, దానివల్ల ధర తగ్గింది, చూద్దాం ఈ పండగ వల్ల దిగుమతి పెరిగిన అందరూ అంటున్నారు, ఏమన్నా దిగుమతి తగ్గింది ధర పెరుగుతుందేమో. ఇక మన మరొకడు పరిశీలిస్తే
టీసీ మంజు గారు ఫస్ట్ లెగ్, థ్యాంక్ యూ మంజు గారు. శ్రీ మంజునాథ్ గారు, ఫ్లాష్ న్యూస్, తాజా వార్త, నెక్స్ట్ వీక్ మండే ఆన్వర్డ్స్ టమోటాకి గోల్డెన్ డేస్, డోంట్ వరీ మై డియర్ ఫార్మర్స్, ధరలు తగ్గాయని ఎవరు ఆందోళన కంగారు పడకండి, సోమవారం నుంచి ధరలు మరీ మళ్ళీ కుదురుకుంటే ధరల్లో స్థిరీకరణ వస్తుందని చెప్పి మంజునాథ్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఎంపీఎల్ కన్నా ఎంసీహెచ్ బహుశా ఎంసీయూ మొలకల చెరువు బెటర్ రెడ్డిరెడ్డి గారు. ఇక మనం మరకాడను పరిశీలిస్తే వెంకటగిరి సుబ్రత గారు, మై మదనపల్లి, అవర్ మదనపల్లి ఫార్మర్స్ డోంట్ గో టు అవుట్ సైడ్ మదనపల్లి, విల్ ఇంక్రీజ్ షార్ట్లీ, డోంట్ వరీ, వీ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్, టేక్ యువర్ హెల్త్, ఎంజాయ్ లైఫ్, ఎనీ హ్యావ్ బీ పాజిటివ్ లైక్ బ్రహ్మానందం. మన మదనపల్లి, నా మదనపల్లి, దయచేసి అందరం బయటకు వెళ్ళకండి. దగ్గరలో తొందరలో మదనపల్లి రేట్లు పెరుగుతాయి. మీ సమస్య నాకు తెలుస్తుంది. మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఏదైనా ఏ విషయమైనా సరే పాజిటివ్గా తీసుకోమని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇంకా మనం మరొక కామెంట్ను పరిశీలిస్తే, రేపు దిగుమతి ఇంకా తగ్గుతుంది బ్రో, అడవులు వాళ్ళ దిగుమతి తగ్గింది, వాళ్ళ దిగుమతి తగ్గింది, దాని గురించి ఆయన కామెంట్ పెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో. అన్న, ఇప్పుడు టమోటా ఎందుకు డౌన్ అయ్యింది? మహారాష్ట్ర స్టార్ట్ అయ్యింది, అనంతపూర్ మహారాష్ట్ర స్టార్ట్ అయింది అంటున్నారు, అందుకే డౌన్ అయ్యిందా చెప్పండి. మహారాష్ట్రలో స్టార్ట్ అవ్వడం వల్ల మన కాయలకి ఏం ధర తగ్గదన్నా, ఉత్తర భారతాన్ని ఎగుమతులు పెద్దగా జరగడం లేదు, కాస్త కొన్ని ప్రాంతాల మధ్య జరుగుతుంది. ఇక్కడ అన్ని మార్కెట్లు ఒక్కసారిగా ఊహించిన విధంగా దిగుమతి పెరిగింది, దానివల్లే ధర తగ్గింది. కోలార్ 550, ఒడ్డేపల్లి 500, సారీ ఒడ్డేపల్లి 350 రూపాయలే. మళ్ళీ మన మాట నమస్కారం. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, వినోద్ కుమార్ గారు, మేము హౌస్హోల్డ్ మార్కెట్కి పోవాలంటే ఎంపీఎల్ మార్కెట్ ఎందుకన్నా ఉండేది? ఏషియన్లో బిగ్గెస్ట్ మార్కెట్ ట్యాగ్లైన్ ఎందుకు ఉండేది? తీసేయండి. నేను టోటల్ ఎంపీఎల్కి వేసా ఎస్టర్డే, కొన్ని మిగిలిపోయాయి. అవి మొలక చెరువుకు వేసా, సేమ్ కాదు, 2.20 డిఫరెన్స్ ఉంది ఎంపీఎల్కి అండ్ మొలకల చెరువుకి. బట్ ఎంపీఎల్లో 27 కేజీలు అండ్ మొలకల చెరువులు 22 కేజీలు. వినోద్ కుమార్ గారు, ఈ తమ్ముడు మామూలుగా కోలార్ మాటికి పెడుతూ ఉంటాడు, మరి వాళ్ళ మదపల్లి మాటికి వేశారు, కొన్ని కాయలు మిగిలితే మరి కాయలు ఎందుకు మిగిలాయని చెప్పలేదు. వేరే మార్కెట్కి పోవాలంటే మదనపల్లి మార్కెట్ ఎందుకు అని ఆయన అడుగుతున్నారు. అన్న, మనం ఏదైనా పెళ్లి చేసుకుంటే మన బంధువుల్లో చుట్టాలలో అబ్బాయి అమ్మాయి ఉంటారు, కానీ మనకు వాళ్ళకు మధ్య సక్కెర కుదరకపోతే బయట సంబంధాలు చేసుకుంటాం. అలాగే మదనపల్లి మార్కెట్ ఉంది, మదనపల్లి మార్కెట్ చుట్టుపక్కల ఇంకా 5-6 మార్కెట్లు ఉన్నాయి. మనం ఎక్కడ గిట్టుబాటు ధర ఉంటే అక్కడికి పడతాం, మన పంటలు అమ్ముకుంటాం. మదనపల్లికే వెళ్ళాలని రావాలని ఇక్కడ రూల్ లేదు కదా. మన ఇష్టం అది. మదనపల్లి మార్కెట్కి ఏషియన్ బిగ్ మార్కెట్ అనే ట్యాగ్ తీసేయండి అన్నారు. ఎవరు కూడా ఏషియన్ బిగ్ మార్కెట్ అని మండి వాళ్ళు కానివ్వండి, నేను కానివ్వండి, ఎక్కడ ట్యాగులు పెట్టలేదు. రెండో, తమ్ముడు, నువ్వు మామూలు కులాలకి పడతావు, మదనపల్లి ఎప్పుడు వచ్చావు నాకు తెలియదు. ఏదేమైనా వచ్చినందుకు ధన్యవాదాలు. మరొక్కమారు, మదనపల్లి మార్కెట్ నీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది. భవదీయుడు సయ్యశత. ప్రసాద్ గారు, అన్న, మదనపల్లి గురించి నువ్వు ఎంత గొప్పగా చెప్పినా అన్న, కొంచెం స్టాక్ పెరిగితే రేట్స్ పండ పెడతారు. కావాలని ఎవరు చేయరల్లా. ఒకసారి దిగుమతి పెరిగితే ఆర్డర్ 100 బాక్సులు ఉంటుంది, మనకు 300 బాక్సులు దిగుమతి మన దగ్గర చేతిలో ఉంటే అటువంటి ధర తగ్గుతుందన్న. రేట్స్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఈ 2 రోజులుగా అయితే దిగుమతి భారీగా వచ్చింది, చూద్దాం దిగుమతి తగ్గితే ఏమన్నా ధరలు మళ్ళీ మామూలుగా పుంజుకుంటాయేమో, బట్ వేచి చూడాలి. సుబ్బారెడ్డి గారు, ధరలు తగ్గే దీనిపైన పండుగ ఎఫెక్ట్ ఏమైనా ఉంది? పండుగ ఎఫెక్ట్ ఏం లేదు కాదన్న, స్టాక్ ఎఫెక్ట్ అయితే ఉంది. భూషణ్ గారు, చూస్తుంటే రేట్స్ తగ్గేలా ఉంది బికాజ్ హెవీ స్టాక్ స్టార్టెడ్, దిగుమతి భారీగా పెరుగుతుంది, ఇలా అయితే ధర తగ్గుతుందేమో అనిపిస్తుందని కామెంట్ జరిగింది. 3,000-5,000 అనేది ఇక ఈ సంవత్సరంలో దొరకదు పెద్ద బాక్సు, 1,000-1,200 అయితే గొప్ప, అది కూడా గ్యారంటీ లేదు. రమేష్ గారు, హాయ్ సైదన్న, రేపటి నుండి రేట్స్ ఎలా ఉంటాయి? రాజారెడ్డి కోటపల్లి. చంద్రమోహన్ గారు, మదనపల్లి మార్కెటింగ్ నో సారీ, మదనపల్లి మార్కెట్ ఓనర్స్ గారు, ఒక్కసారి మొలకల చెరువు మార్కెట్ వైపు చూడండి అయ్యా, మీకు చెప్పే అంతటి వాళ్ళం కాదు. ఆది గారు, రెడ్డి గారు, మొలకల చెరువు కోలార్ చింతామణి అండ్ ఆల్
ఆల్సో తోటల దగ్గర ఒక్కసారి మాత్రమే క్లీనింగ్, ఎంపీఎల్కి వెళ్ళే కాయలు తోటల కాడ ఒక్కసారి, మళ్ళీ ఎంపీఎల్లో ఒక్కసారి, ఇంకా కాయలు క్లీనింగ్ లేవు అంటే ఎలా? రైతులు నష్టపోతారు. ఇలా 2 టైమ్స్ క్లీనింగ్ ఏ మార్కెట్లో లేదు, ఎంపీఎల్కి వెళ్తే షార్టేజ్ పరిష్కారం. శత అన్న మదనపల్లి మార్కెట్లు తోటల దగ్గర ఒకసారి, ఇక్కడ 2 సార్లు క్లీనింగ్ చేయమని ఎవరు చెప్పలేదు. మీరు తోటల దగ్గర క్లీన్ చేసుకొని గ్రేడింగ్ కింద పక్కనే పెట్టుకొచ్చి ఇక్కడ మీరు అలాగే దించి అక్కడ టమాటాల ధర మీద మీరు పేర్చేయచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే ఎవరికైనా పెట్టుకోవచ్చు. కానీ అక్కడ ఒకసారి ఇక్కడొకసారి క్లీన్ చేయమని మదనపల్లి మండి యజమాన సంఘం కానీ ఎవరు చెప్పలేదన్న. వాస్తవం చెప్పాలంటే మదనపల్లి మార్కెట్కి టమాటాలు తోటల దగ్గర ఎలా మనము కోతలు తీసి అలాగే ఇక్కడ తీసుకొస్తున్నారు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాతనే సెకండ్ థర్డ్ మీడియాలన్నీ వేరు చేస్తున్నారన్న. 2 సార్లు ఎవరు చేయడం లేదు. తోటల దగ్గర ఎలా కాయలు తెంపుతున్నారు అలాగే మదనపల్లి మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ మాత్రమే వేరు చేస్తున్నారు. నాకు తెలిసింది ఎవరు చేయడం లేదు. ఒకవేళ మీరు చేస్తే సంతోషంగా మార్కెట్ తీసుకొచ్చి అలాగే ఉంచండి. ఏదేమైనా ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కలిగిన మదనపల్లి మార్కెట్కు సంబంధించి ప్రేమలేఖలు చాలా రాశారు అన్నదాతలందరూ, అందరికీ ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు. కాకపోతే కొన్ని ఇప్పటికే వీడియో లెంగ్త్ చాలా పెరిగింది. నేను కూడా ప్రయాణంలో ఉంటూ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, దానివల్ల చాలా కామెంట్లు చదవలేదు. మదనపల్లి గురించి నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి చదవాలి, మీరు అనుకోవద్దండి. మీ ప్రేమలేఖలన్నీ భద్రంగా పదిలంగా ఉన్నాయి, నేను ఏది రిమూవ్ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ గారు చెప్పినట్లు డబ్బులు ఊరికే రావు, పంట ఊరికే చేతికి రాదు. 4 మార్క్ చేతులు సెల్ ఫోన్స్ ఉన్నాయి. మన చుట్టుపక్కల 10-12 మార్కెట్లు ఉన్నాయి. అన్ని మార్కెట్లు ఫోన్ చేద్దాం, ఏ మార్కెట్లో మన ధర బాగుంటే ఆ మార్కెట్ తీసుకుందాం, 4 రాళ్ళు వెనేసుకుందాం. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు, దేశం బాగుంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సైక్య శగతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షత.